పట్టుకప్పు గ్రామం అయితే ఆ గ్రామాన్ని ముందుండి నడిపే నాయకుడే సర్పంచ్. అలా సర్పంచ్ పదవికి పోటీలో ఉన్న నాయకుడు మనతో ఉన్నారు. సర్పంచ్ గా ఎన్నికైతే ఆ గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో అతని మాటల్లోనే అడిగి తెలుసుకుంటారు. ప్రస్తుతం మనం చిట్టెల మండలంలోని ఎలికట్ట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థితో ముఖాముఖి. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు కిరణ్ కుమార్. నా పేరు కిరణ్ కుమార్. రాజకీయాల్లోకి ఎలా వచ్చారు సార్? మా నాన్న సర్పంచ్ చేసింది ఇక్కడ, తర్వాత ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి రాజకీయాలు. ప్రస్తుత డబ్బు రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? డబ్బు అనేది ఓటరు, ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ఓటరు కొనడానికి ఉపయోగిస్తారు. అసలు ఓటర్ మనసులో ఏముందనేది ఈ రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు. వాళ్ళకి ఏం కావాలి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి వీరు ముందుకు వస్తలేరు. ఈ ఓటర్లను ఏమున్నా డబ్బు పంపి మద్యం పంచి కొనుక్కునే వస్తువులుగా చూస్తారు, కానీ వీళ్ళు ఓటర్ని ఓటర్గా గుర్తించడం లేదు. ప్రస్తుతం మీ ఊరి పరిస్థితులు, మీ ఊళ్ళో ఉన్న సమస్యలు ఏంటి? మా ఊళ్ళో సమస్య, అతిపెద్ద సమస్య కోళ్ళఫారం సమస్య. దానివల్ల ఈగలు, ఓ కార్యం లేదు, ఒకటి సాగు లేదు, పెళ్లి లేదు, ఏ చేసుకునే పరిస్థితి లేదు. 2 సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో, ఈ గ్రామంలో పెళ్లి చేసుకునేవారు ఎవరు లేరు. బయట ఎక్కడో ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని అక్కడనే పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కనీసం ఇంట్లో తిండి తినే పరిస్థితి కూడా లేదు. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నాయి. లేటెస్ట్గా ఏమైందంటే, ఇక్కడ ఎస్సీ కాలనీలో ఒక ఆవిడ మంచాన పడితే ఈగలు మింగి చనిపోయింది. అలాంటి దుస్థితి ఏర్పడ్డది. దానివల్ల ఈ అన్నిటికీ పరిష్కారానికి నేను ఆ కులభారాన్ని నిర్మూలించడానికి, ఈగల సమస్యని తొలగించడానికి నేను రాజకీయాలలోకి వచ్చిన. నేను స్వతహాగా ఆర్టీసీ డ్రైవర్ని, జాబ్కు పక్కన పెట్టి నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను. సర్పంచ్ అయిన తర్వాత మీరేమేం చేస్తారు? సర్పంచ్ అయిన తర్వాత మొదటిగా కులభారం తొలగిస్తా, ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల విద్య పెట్టిస్తా, మీ సేవ ఏర్పాటు చేస్తా, రైతులకు సమాచారం అందిస్తా. వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ కానీ, విత్తనాలు కానీ చిట్టాలు పోకుండా విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ కానీ ఊళ్ళోనే ఉంచి గ్రామ వ్యవస్థను పటిష్టపరుస్తా. శ్మశాన వాటికలో కనీస సదుపాయాలు కూడా లేవు, దానికి రోడ్డు కూడా లేదు, వాటిని కల్పిస్తా. గ్రామ ప్రజలు తమ సమస్యలు ఎలా తెలియాలి? నేను ప్రతి వార్డుకు ఒక ఫిర్యాదు బాక్స్ పెట్టబోతున్నా. ఆ ఫిర్యాదు బాక్స్లో ఎవరికి ఏ సమస్య ఉన్నా కంప్లైంట్ బాక్స్లో వేస్తే నేను డైలీ వచ్చి చెక్ చేసుకొని ఆ ఫిర్యాదులను త్వరలో పరిష్కరిస్తా. రైతులకు, మహిళలకు ఏ విధంగా సహాయపడతాను? రైతులకు కావాల్సిన సమాచారాన్ని ఫోన్ ద్వారా కానీ, గ్రామ పంచాయతీ బోర్డు మీద కానీ ఎక్కడైనా పెట్టి నేను వారికి ఎలాంటి సబ్సిడీ విత్తనాలు కానీ, సబ్సిడీ సామాన్లు కానీ ఎక్కడ వచ్చినా నేను వారికి తెలియజేస్తూ రైతులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాను. మహిళలకు రక్షణగా, మహిళలకు కుటుంబిషిని, మామూలుగా వాళ్ళకు కుల అల్లికలు, వాళ్ళకు మన కుటీర పరిశ్రమలకు సంబంధించిన వాటికి ప్రోత్సాహకాలకు వాటికి ట్రైనింగ్ ఇప్పిస్తాం. పారిశుద్ధ నీటి సమస్యలపై ఎలా పనిచేస్తాం? నీటి సమస్య లేకుండా చేస్తా. ఎక్కడైనా బోర్ల గురించి, వాటి గురించి ఎక్కడ బోర్లు పడి ఉంటే అక్కడ చేస్తాం. నీటి సమస్య లేకుండా 24 గంటలు పారిశుద్ధ కార్యక్రమాలు అందుబాటులో ఉంచి, ఎప్పుడు గ్రామంలో చెత్త చెదారం లేకుండా నీటుగా ఉండి, జిల్లాలో 1 గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. గ్రామంలోని యువతకు సలహాలు, సూచనలు? వారికి యువతకు చెడు మార్గం పట్టకుండా చూస్తాను. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నా వంతు సహాయంగా, నా సొంత డబ్బులతో కూడా ఎక్కడి నుంచైనా కంపెనీలు కానీ, వాటిలలో ఉండే స్పాన్సర్స్ కానీ, వాటి ద్వారా ఉద్యోగ అవకాశాల కల్పనకు ఇక్కడ తీసుకొచ్చి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, సెలెక్ట్ చేస్తాం. ఇది మన చిట్టెల మండలంలోని ఎలికట్ట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థితో ముఖాముఖి. గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. నా యొక్క ఉంగరం గుర్తుపై ఓటేస్తే ఎలికట్టని జిల్లాలో 1గా తయారు చేయడానికి 6 నిమిషాలు కృషి చేస్తాను. ఇదండి ఇవాళ ముఖాముఖి కార్యక్రమం. తిరిగి రేపటి ముఖాముఖి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.